హాయ్ అండి నేను అందరూ ఇళ్లల్లో వెనక చవితి చాలా బాగా చేసుకున్నాం కదా అలాగే మన రాజమండ్రిలో కొన్ని ముఖ్యమైన ఏరియాల్లో అంగరంగ వైభవంగా జరిగిన చవితి ఉత్సవాలను చాలా బాగా చేశారండి అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి ఈ విగ్రహం లక్ష్మీవారపేటలో సిద్ధిరిద్ది క్రియేషన్స్ వారు ఈసారి మట్టి గణపయ్యను పెట్టారండి వీరు ఎప్పుడు వక్కలతో రుద్రాక్షలతో చెర్రీ పళ్ళతో ఇలా రకరకాలుగా పర్యావరణ హితంగా గణపయ్యలనే పెడతారండి ఈ విగ్రహం మన రాజమండ్రిలో టౌన్ హాల్ వద్ద ఉన్న గణపతి విగ్రహం అండి ఇది ఇది వరకు చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవారండి ఇక్కడ బాగా జరిగే ఉత్సవాలు ఈసారి కోవిడ్ నిబంధనల వల్ల సింపుల్గా పెట్టారనుకుంటా కానీ విగ్రహం చాలా బాగుంది మండపం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఈ గుడి చూడండి ఎంత బాగుందో ఈ గుడి భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం అండి ఇక్కడ కూడా స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయండి ద్వారం ముందు చూడండి అటు ఇటు రెండు మూషకాల విగ్రహాలు ఉంటాయండి చాలా బాగుంటాయి గుడి లోపల రకరకాల పూలతో అలంకరణ చాలా బాగా చేశారండి ధ్వజస్తంభానికి కూడా పూలమాలలతో అలంకరించారండి కొబ్బరి ఆకులతో తయారు చేసిన ఈ చిలకలు చూడండి ఎంత బాగున్నాయో ఒక పక్క కమిటీవారు ప్రసాదాలు పంచిపెడుతున్నారు బయట ఒక పక్కన భారీ గణపయ్యను కూడా పెడతారండి ఇంకో పక్క తొమ్మిది రోజులు రకరకాల అలంకరణలు చేస్తారటండి మొదటి రోజున ఒడిలో కూర్చున్న బాలగణపయ్యలా అలంకరించారండి ఎంత బాగుందో ఈ డెకరేషన్ అంతా కూడా ఈ గణపయ్య కోటగుమ్మం వద్ద ఈశ్వర తనయుడిలా కొలువుతీరని గణపయ్య విగ్రహం అండి అక్కడ ఒక పక్కన బుర్రకథలు చెప్పే కార్యక్రమం జరుగుతుందండి మన రాజమండ్రి ఇప్పటి తరాలు కళాకారులను చాలా బాగుంది గోదావరి గట్టను ఉన్న పుష్కరఘట్లో కొలువుతీరిన గణపయ్యని చూడడానికి వచ్చామండి బయట గోపురం సెట్టింగ్ వేసి చాలా బాగా డెకరేషన్ చేశారండి ఒక పక్క వాటర్ ఫౌంటైన్ మరో పక్క పెద్ద శివలింగం పక్కనే వినాయక చవితి పందిరి ఎంత శోభాయమానంగా ఉందో మన పుష్కరాలు రేవు రెండు కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి పందిరి లోపలికి అడుగు పెట్టగానే ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందేనండి అంత బాగుంది డెకరేషన్ ఒక పెద్ద గుడి లాంటి సెట్టింగ్తో చాలా బాగా వేశారు అలంకరణ కూడా చాలా బాగుంది ఇంకా అక్కడ కొలువు తీరిన గణపయ్యను చూస్తే అందరం పరవశించిపోతామండి మూడు టన్నుల విభూతితో ఐశ్వర్య గణపతిగా తయారు చేసి స్వామిని ప్రతిష్ఠించారటండి స్వామిని చూస్తే ఒళ్ళు పులకరించిపోయిందండి అక్కడ ఒక పక్క వినాయక కళ్యాణం జరుగుతుందండి మేము వెళ్ళేటప్పటికి స్వామి పాదుకులకి తలంబ్రాల ఘట్టం జరుగుతుందండి ఒక పక్క చిన్నారు నాట్య ప్రదర్శన చేసి వచ్చారండి చాలా బాగా చేశారండి ఇలాంటి సాంస్కృతిక సాంప్రదాయాలకు చాలామంది చాలా చక్కగా పర్యావరణ హితంగా గణపయ్య విగ్రహాలు పెట్టారండి రాబోయే రోజుల్లో అందరం కూడా ఆ భగవంతుడిచ్చిన ఇచ్చిన ఈ ప్రకృతిని నదులని కలుషితం చేయకుండా పర్యావరణ హిత గణపతులనే పెడతారని ఆశిద్దామండి ఇట్లు మీ పక్కింటి పంకజం వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్